శుక్లాంబరధరం విష్ణు శశ్వర్ నంచతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ వీడియోలో మీ యొక్క వివాహపు తేదీ కనుక 8x1 కాంబినేషన్ కనుక వచ్చినట్టయితే మీకు ఏ విధంగా ఉంటుంది? మరి మనం గుర్తుపెట్టుకోండి, మనకు రెండే రెండు మేజర్ నెంబర్స్ అండి. అవేంటంటే, ఒకటి మనం పుట్టిన తేదీ, ఆ తర్వాత మనం వివాహం చేసుకున్న తేదీ. ఇది రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్, మానవ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చేటివే ఈ రెండు. ఈ రెండు నెంబర్సే కదా అని వీటిని చులకనగా చూడకండి. ఆ రెండు నెంబర్సే మీ జీవితాన్ని శాసిస్తాయి, మీరు ఒక ఉన్నత వర్గాన్ని ఉండేలా చేస్తాయి. ఒక వ్యక్తి వివాహం తేదీ అనేది కూడా తప్పుగా నిర్ణయించుకున్నాడు. ఆ తప్పుగా నిర్ణయించుకోవడం ద్వారా వాళ్ళ ఇంట్లో అనేక రకమైన కష్టములు, భార్యాభర్తల మధ్య గొడవలు, పెళ్ళైన తర్వాత 6 నెలల తర్వాత ఆ ఇంట్లోకి ఎవరి వాళ్ళు విడిపోయి బ్రతకడం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్లు కొట్లాడలు, గొడవలు, కోర్టు కేసులు, ఇలా ఎన్నో రకాల సమస్యలకు దారితీసింది. అదేంటంటే, ఈ 8వ తారీఖు 17వ తారీఖు 26వ తేదీలలో కనుక మీరు వివాహం చేసుకుంటే చాలా నష్టపోతారు. అందులో మళ్ళీ డెస్టిన్ నెంబర్ కనుక ఒకటైతే ఇంకా ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి 8వ తారీఖు 1వ నెల 1981లో కనుక మీరు వివాహం చేసుకున్నట్టయితే, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలా 8x1 సిరీస్లు వచ్చినాయన్నీ కూడా వివాహానికి అనుకూలత కాదు. అనేక రకమైన ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, భూతగాదాలు, మనశ్శాంతి అనేది లేకపోవడం, ఇంట్లో ఎప్పుడూ చిందరవందర వస్తువులు చిందరవందరంగా ఉండడం, తర్వాత మనస్సు కూడా అదే విధంగా ఉండడం, ఒకరికొకరికు కీచులాట అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ పేరుని ఈ యొక్క వివాహ తేదీకి సరిపోయే విధంగా మనం కరెక్షన్ చేసుకోవచ్చు. వివాహం అయిన తర్వాత మళ్ళీ వివాహం చేసుకోవడం అది కుదరదండి, ఎందుకంటే అది యోగమునికి సిద్ధించదు, యోగం సిద్ధించదు. కాబట్టి మన వివాహపు తేదీని బట్టి మన పేరు అనేది కూడా సరైన సంఖ్యాబలంలో కనుక మనం మార్చుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నానండి, వివాహం అయితే ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో ఒకసారి నన్ను సంప్రదించినట్టయితే నేను ఒక మంచి కాంబినేషన్ అనేది ఇస్తాను. ఆ కాంబినేషన్లో కనుక మీరు వివాహం తేదీ కనుక నిర్ణయించుకున్నట్టయితే మీరు ఇంకా ఎప్పుడు ఏ రకంగా బాధపడరని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.